బ్రహ్మాండములయందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే ఇక ఏదైనా కాశీ తర్వాతే కాశీ కన్నా అని కానీ కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రములకు సాధ్యము కా లేదు పోలిక ఈ ఐదు క్రోశముల మధ్యలో ఉన్నది ఏదుందో అది కాశికాపట్టణం ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ ఇది సమస్త తీర్థ సారంభు జిష్ణు కన్య జిష్ణు మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ ఎందు కాబట్టి సమస్త తీర్థ సారంభు జిష్ణు కన్య మళ్ళీ ఈ జిష్ణు కన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు మళ్ళీ ఈ గంగా నదికి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రవహిస్తోందో ఒక కాశీయే కాదు కదండి హరిద్వార అవన్నీ కూడా పెడుతుంది ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగా నది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద పెద్ద కాదు చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు 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 బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది కాబట్టి జిష్ణు కన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు మణికర్ణికా తీర్థ మజ్జనము కంటేను వెళ్ళి చెంబుతో నీళ్ళు వస్తాడం కాదు మణికర్ణికలో తలమునిగేటట్టుగా ఎవరు ముంచాడో అటువంటి మజ్జనము కంటేను విశ్వనాథ దర్శనం అధికం విశ్వనాథ శివలింగాన్ని ఇలా రెండు కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే కాదు సహృదీక్షణమున సంభవించు ఇలా ఆయన్ని చూశాయో కన్నులు కోట్ల 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 జన్మల తర్వాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు ఆయన శివలింగాన్ని చూసినా ముట్టుకున్నా చంద్రుడు నీళ్లు పోసిరా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు కాబట్టి విశ్వనాథ దర్శనం అధికం ఇప్పుడు చెప్పండి నాకు కాశీపట్టణం మొత్తం మీద ఏది గొప్ప అన్నిటికన్నా పెద్దదేది విశ్వనాథ దర్శనమే నేను చెప్పట్లేదు ఋషులు నిర్ణయం చేశారు కాబట్టి అంత గొప్పదయ విశ్వనాథుని యొక్క దర్శనం అటువంటి విశ్వనాథుని దర్శనమధికము కాలకాముని కంటే ముక్కంటి కంటే జగత్పతి కంటే కైవల్య విభుని కంటే మూడు లోకములందు తీర్థములు దైవములు లేవు లేవు సత్యమింకను సత్యము సంయమీంద్ర సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడితో చెప్తున్నాడు ఓ సంయమీంద్ర ఇక్కడ కాదు మూడు లోకాల్లో లేవు విశ్వనాథుడు కైవల్యపతి కాలకాలుడు ఆయన కాలమునకు కాలుడు సమస్త లోకాల్ని కాలంతో సహా తనలోకి తీసేసుకుంటాడు బీజస్యం తరివంకురు జగదిదంపం నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయస్యతి మహాయౌగీశ్వర స్వేచ్ఛయ తస్మై శ్రీగురు ముత్తయే నమ ఇదం శ్రీదక్షిణా ముత్తయే అంటారు శంకర భగవత్పాదులు సమస్తాన్ని తనలోకి తీసుకోవాలి కాబట్టి అటువంటి వాడున్నాడే వాడు అలా నిలబడుంటాడు పునుకల పేరు కంఠమున భూరి మృదంగము భుటనంబుగా అనయవ భస్మధారణము ఎద్ది నివాసము మీరు నిన్నుగా అనుముగ దంతి జన్మమును హస్తములందు కపాలకూలములు పరివడి దౌతు శంకరు కృపావరు రూపమును అక్రమించద అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలు లేని రూపంతో ఉంటాడైన అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వతనంబుని నూర్పు రతన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుడు కన్నులు శుక్లంబు శలినంబు జఠరంబు జలదులు చదలు చిరము సర్వౌషధులు రమచయము శల్యంబు లద్రులు మానస అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్యపంచకము పనిషదాస్వయంబు అయిన నీరూపు సతసత్వమై స్వాక్షయై సరుంజ్యోతియే ఒప్పు అద్యమవుచు
అటువంటి పరమేశ్వరుడు ఇలా చేత్తో ముట్టుకోవడానికి వీలైన వాడుగా, తనకన్నా పొట్టివాడిగా ఉంటే తాను రొంగి ముట్టుకోవలసిన వాడిగా కనబడతాడు. అంతగా ఒదిగిపోయి మనకు దొరుకుతాడు ఆయన్ని ముట్టుకోవడమే. అటువంటి పరమాత్మ అర్జునుడంతటి వాడు ఆయన రూపాన్ని చూపిస్తే హడిలిపోతాడని బహాదర్పంబులనల్ల సంగరము చెయ్యుండొచ్చేది రుద్రార్జునులంటారు కిరాతార్జునీయంలో. అలా మహానుభావుడు ఒక కిరాతుని వేషంలో వచ్చి అర్జునుడితో శరీరానికి శరీరాన్ని రాపాడించినంత మాత్రం చేత ఆయన ఆశుపతాస్త్రాన్ని పట్టుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందాడు. అంత పెద్ద అనుగ్రహం అర్జునుడు అలా శివశరీరంతో రాపాడాడు కాబట్టి పట్టుకున్నాడు పాశుపతాస్త్రాన్ని, లేకపోతే పట్టుకునే అధికారం లేదు. నారుద్రో రుద్రమత్తే మహన్యాసం చేసుకుని రుద్రుడైతే తప్ప అసలు ఆయన్ని ముట్టుకోవడం దేవుడు అభిషేకం ఇది. అటువంటి వాడు అటువంటి విశ్వనాథుడు కాశీపట్టణంలో చిన్న పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఇలా వెళ్ళి ఇలా ముట్టుకుంటే ఆయన ముట్టుకుంటే వాళ్ళకన్నా చిన్న వాళ్ళే చాలా చిన్నకుండి చల్లగా ఇలా చేతికి తగులుతూ ఉంటాడు. ఎవరు ఏది పోచేయనివ్వండి, పోచేయండి పోచేయండి చాలు ఇది ఇచ్చేస్తాను వరాలంటారంటే అలా మీద పోయించుకుంటూ పరిచయం పట్టారు దగ్గు దగ్గరు ఎన్ని సంవత్సరముల నుంచి ఎన్ని యుగాల నుంచి అలా అభిషేకం పొందుతున్నాడు మహానుభావుడు. అంతటి కరుణామూర్తి అటువంటి దయాత్ర హృదయుడు విశ్వనాథలింగం. కాబట్టి ఆ విశ్వనాథుడు ఉన్నాడే, ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయన దర్శనమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి కాశీపట్టణమునందు ఇవి వదులుకోకు. విశ్వనాథ దర్శనం అధికము అన్నాను కదా అని అక్కడికే వెళ్ళిపోవడం కాదు, ఇవి కూడా అనుభవించి పప్పుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, కూరతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పులుసుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పెరుగుతో తిన్నావు ఆకలంతా తీరిపోయి అలాగని తిరుగున్నామే రోజు తినేయక్కర్లేదు. అక్కడ ఇవి తినచ్చు కాశీ వచ్చావు ఇవన్నీ కూడా అనుభవించు. ఇవన్నీ కూడా నీకు అపురూపమైన ఉసుమా కాశికాపట్టణమునందు. కాశీ పట్టణంతో మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు అనుభవించవలసినవి అని పరోక్షంగా సంకేతించడం. అంత గొప్ప పట్టణం కాశికాపట్టణం. ఇటువంటి కాశికాపట్టణంలో ప్రత్యేకించి మణికర్ణికా హ్రదం, మణికర్ణికా తీర్థము అంటారు. తీర్థము అన్న మాటకి వేదం నిర్వచనం చేసింది. ఏది తీర్థము అని అన్ని తీర్థములకో తీర్థము అని దేన్ని పిలుస్తారంటే అంగిరసులు అని మహాపురుషులు వాడు, వాళ్ళు ఉదకములు అంటారు ప్రవహించేటటువంటి జలముల దగ్గర కూర్చుని వాళ్ళు యజ్ఞాలు చేశారు. చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీక్షని యజ్ఞ దీక్ష అంటారు. ఆ దీక్షని వాళ్ళ తపశ్శక్తిని తీసుకెళ్లి ఆ తీర్థము ఎందు ప్రవేశపెట్టారు. తీర్థములను పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గలోకానికి. అందుకే తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానం చేశారనుకోండి, తీర్థ స్నానం చేశారనుకోండి ఏమవుతుందంటే వాడు అటువంటి వాడు అంగిరసలు చేసినటువంటి యజ్ఞంతో సమానమైన యజ్ఞం చేసిన ఫలితం ఇక్కడికి వచ్చేస్తుంది. అందుకే తీర్థయాత్ర అంటారు. అంటే స్నానం చేసి వచ్చారు, అసలు ఎక్కడొచ్చింది ఫలితం? వాడు అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళు గోపురాలు కాదు, స్నానం ముఖ్యం. ఆ స్నానం చేశాడు, తీర్థంలో మునిగి వచ్చాడు. ఆ మునిగి రావడంలో పట్టుకుంటాడు ఒంటికి ఆ శక్తి. ఇప్పుడు వాడు సోమయాజ్ఞ అయ్యాడు, యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన దిగి ఇంటికి వచ్చేస్తుంటే ఆయన భూమి దర్శనం గొప్పది. ఆయన స్నానం చేసి వచ్చాడా, రైలు దిగేటప్పుడు ఆయన మొహం కలుపుకున్నాడా, కాదు. తీర్థ స్నానం చేసిన శరీరం, అందుకని వాడు అవగ్రహం చేసి వచ్చిన వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన కనపడగానే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుని నమస్కరిస్తారో వాళ్ళకి కూడా పుణ్యాన్ని ఇస్తారు. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి అయ్యా ఒక్కసారి తీర్థయాత్ర విశేషాలు చెప్పారు అని అడుగుతారు. ఇంకా ఆయన ఏమండి, మేము కాశీపట్టణంలో రోజు మా వేటం చేసుకుని తిన్నామంటారు. కాశీపట్టణంలో మణికర్ణికా స్నానం చేశాం, కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం, తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాననుకోండి, అత్యంత శ్రద్ధాళువులు విన్నవాడు ఎవరుంటారో వాడికి కూడా అందులో నాలుగో ఉంటుంది.
ఉంటుందండి. ఇది మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాచికాపట్టణము రెండు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణిక